అరుణ్కుమార్ ప్రకాశ్ నగర్ రాజమండ్రి ఖైదు పట్టణ. నేను చచ్చిపోయిన తర్వాత క్లోజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే అరుణ్ కుమార్ లేడు కాదు. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్కి జస్టిఫికేషన్ మనమేం చెప్పాలంటే అరుణ్ కుమార్ అడిగింది అరుణ్ కుమార్ కోసం కాదు పబ్లిక్ కోసం కాబట్టి ఆర్టీఐ కింద వచ్చినటువంటి ఏదైనా సరే అప్లికేషను దాని ఆన్సర్ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పి మీరు ఆర్టీఐ తరఫున ఎన్ని స్టేట్కి సెంట్రల్కి వెబ్సైట్ ఓపెన్ చేయండి చేసి వచ్చిన క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ మొత్తం వదిలిపెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఎవడన్నా చూసుకుంటాడు ఎవడికి చూసుకుంటే వాడు చూసుకుంటాడు. టెక్నాలజీ ఇది కాబట్టి అందులో పోస్ట్ చేసేవంటే నువ్వు మొత్తం 100 కోట్ల జనాలకి వెళ్ళిపోయినట్టే చూసుకున్నాడో లేదో వాడి కన్నా ఎవడికి ఏది అవసరం అనుకుంటే వాడు చూసుకుంటాడు. అది సజెస్ట్ చేస్తే బాగుంటుందని ఈవేళ ఈ మీటింగ్ రాజమండ్రి మీటింగ్ ఇచ్చి అది సజెస్ట్ చేయండి. చేస్తే డెఫినెట్గా ఆ అప్లికెంట్ అన్నవాడు ఓన్లీ కంప్లైంట్ అన్నమాట ఎక్కడో మర్డర్ జరిగిందని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాను. నేను చచ్చిపోయినా సరే కేసు ఆగదు ఎందుకంటే నేను ఓన్లీ కంప్లైంట్ ఇక్కడ కూడా అతను కంప్లైంట్ కింద మారిస్తే ఎవరైతే ఆర్టీఐ పిటిషనర్ ఉన్నాడో పిటిషనర్ కంప్లైంట్ కింద మారిస్తే వీడు బతుకున్నాడో చచ్చిపోయాడో అన్న దాని మీద కేసు అయిపోదు. ఆ రకంగా మీరు చేయబోయేటువంటి తీర్మానాలు చేసి మన ఆంధ్రాకి సంబంధించిన ఇక్కడ రాజమండ్రి అంటే కొంచెం రాజమండ్రి నుంచి కాగితం వచ్చినట్టు చూస్తారు ఆంధ్రాలో అన్ని చోట్ల కూడా అందరూ ఎంపీలు ఎమ్మెల్యే కూడా చూస్తారు. ప్రస్తుతం ఇది పార్లమెంట్కి సంబంధించింది కాబట్టి ఆ రకంగా ఒకటి చేసి పంపించండి. నాకు బాగా జ్ఞాపకం ఈ యాక్ట్ వచ్చిన 6 నెలలకే ఈ యాక్ట్ని నిర్వీర్యపరచడానికి చాలామంది ఆఫీసర్లు పొలిటీషియన్స్ కూడా చేస్తే కొంతమంది మేము ఒక బ్యాచ్ ఇది ఇంకా బలంగా చేయాలి టోటల్గా అసలు 10 రూపాయలు 5 రూపాయలు రుసుములు తీసేయాలి ఎవరన్నా సరే కాగితం పెట్టచ్చు ఎవరన్నా మనం పొరపాటు కాగితం మున్సిపాలిటీకి పెట్టవలసింది కనుక ఆర్ఎండ్బీ పెట్టామనుకోండి ఆర్ఎండ్బీ వాళ్ళే మున్సిపాలిటీకి పంపించాలి అని ఇలాంటి సవరణలన్నీ చేసి మేము దానికి కౌంటర్ ఫైట్ చేసాం. మేము తక్కువ మంది తీసేయాలన్న వాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే ఇక ఆఫీసు అన్న వాళ్ళు అసలు సంతకం పెట్టదు ఏ పని జరగదు. చివరికి ఒక డెలిగేషన్ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళు ఈ రకంగా మేము పనిచేయను ఇది చెప్పారు. ఎందుకంటే నోట్ ఫైల్ కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం నోట్ ఫైల్ కూడా పంపించాము. నోట్ ఫైల్ అంటే ఎంత ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ బీటీ కాలేజీ ఇచ్చేస్తున్నాం ప్రైవేట్ పార్టీలకి అనౌన్స్మెంట్ చేశారనుకోండి ఎండోమెంట్స్ వాళ్ళు 4 అప్లికేషన్లు పెడతారు అరుణ్ కుమార్ అని నేను ఒక అప్లికేషన్ పెడతాను ఈ కాలేజీ నేను రన్ చేస్తాను నాకు ఇవ్వండి నేను మొత్తం భారతదేశంలో ఇప్పటికి 26 కాలేజీలు రన్ చేశాను నా దగ్గర 46 మంది స్టూడెంట్స్ చదువుకున్నారు నేను డాక్టరేట్ అమెరికాలో చదువుకున్నాను ఒక అప్లికేషన్ పెట్టగానే దాని మీద మొట్టమొదటి ఇక్కడ ఎంఆర్ఓ రాయాలి. ఆ ఎంఆర్ఓ ఏం రాస్తాడు అరుణ్ కుమార్ అన్నవాడి గురించి ఎంక్వైరీ చేశాను వాడు ఇక్కడే తీసుకుంటాడు కానీ ఇప్పుడు అమెరికా దగ్గరికి వెళ్ళి చదువుకోలేదు వాడు ఎక్కడ స్కూల్స్ రన్ చేశాడు ఎక్కడ రన్ చేశాడు అని చెప్పి వాడికి రాస్తాడు. ఆ పై జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది జాయింట్ కలెక్టర్ ఈ ఎంఆర్ఓ ఓవర్ రూల్ చేస్తూ ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి ఇచ్చేయచ్చు ఇతను చెప్పిందంతా కరెక్ట్ అని రాస్తాడు. ఆ పైన కరెక్ట్ దొరికింది ఇందులో ఏంటంటే ఎవడు తప్పు చేశాడు అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. ఎంతసేపు పొలిటికల్గా టాప్ లెవెల్లో తీసుకున్నవాడు నిర్ణయం తీసుకుని డబ్బులు ఇచ్చేసుకున్నాడా కలెక్టర్ డబ్బులు ఇచ్చేసుకున్నాడా ఏం కాదు చూడగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ దాకా బయలు బాగా నడిచిందిరా ఇక్కడి నుంచి ఇంటర్ఫీరియన్స్ స్టార్ట్ అయింది పొలిటికల్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. వ్యతిరేకించిన సరే నాకు బాగా జ్ఞాపకం పార్లమెంట్ సెషన్ చెబుతున్న దానిలోనే సోనియా గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి ఒక అమలు కూడా తక్కువ అయ్యేటట్టు లేదు ఎవడన్నా సరే సంతకం పెడుతున్నప్పుడు 200 కోట్ల కళ్ళు దాన్ని చూస్తున్నాయి అని ఆలోచనతోటే సంతకం పెట్టాలి ఆవిడన్న మాట అలా చూసుకో అలా ఆఫీసర్ కొన్ని నెలలో సెట్ అయిపోతారండి కొత్తలో భయంగా